నా భార్యగా నిజంగా ఫీల్ అయితే నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి చూస్తూ నీ మనసులో ఉంది ఎవరు అని అడుగు చెప్తాను. ఈ సమయంలో మనమే తనికి తోడుగా నిలబడాలి. మేము నీ సొంత మనుషులం అనుకో. మేడం ఇటే వెళ్ళాలి మేడం. ఎందుకు రేఖ ఇదంతా? మళ్ళీ ఒక రోజంతా నువ్వు ఇక్కడే ఉండాలంటే ఏమవుతుంది? ఉంటాను కానీ అక్కడ ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఎవ్వరూ ఏమీ అనరు. అంతగా అడిగితే ఏం చెప్పాలో నేను చూసుకుంటాను. సరేనా? ఓ పంచే రేఖ, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఏం అవసరం లేదు, నేను ఉంటాను. నువ్వు రూమ్కి వెళ్ళు, నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి తెస్తాను. పాపం తీసుకో. నర్స్ జాగ్రత్త. సరే మేడం, వెళ్ళు రండి. సరిగ్గా దొరికేవరా చెప్తాను నీ పని. అన్నా, ఆ శివకుమార్ గారు మళ్ళీ కనిపించాడన్నా? ఇక్కడే సెంటర్లో కనిపించాడన్నా? అన్నా మీరు తొందరగా వచ్చేయండి అన్నా, మొన్నట్లాగా మిస్ అవ్వకూడదు. అన్న వాడిని నేను కనిపెడుతూ ఉంటా అన్నా, మీరు త్వరగా వచ్చేయండి అన్నా. ఎక్కడికి వెళ్ళి ఉంటారా వీడు? అనా, వాడికి ఫోన్ చెయ్యి. హలో అన్నా. రేయ్, ఎక్కడున్నావురా? వాడు వెళ్తూ ఉంటే ఫాలో అవుతున్నా అన్నా. ఎటువైపో? పక్క గల్లీలో అన్నా. సరే, నువ్వు ఫాలో అవుతూ ఉండు, మేము వస్తున్నాం. రేయ్ పదంట్రా, పదన్నా. ఎక్కడ్రా వాడు? అదిగో వాడే అన్నా.
రేయ్, వీడు చచ్చినట్టున్నాడ్రా, మనకెందుకులే కానీ ఈ విషయం అన్నకు చెప్దాం, పదండ్రా. సరే అన్న. తీసుకెళ్ళండి. మేడం, ఇక్కడ సైన్ చేయండి. ఇంతకీ ఆయన మీకేమవుతారు? ఆయన ఏం కారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తీసుకుని వచ్చాను. మరి మీరెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయింది. కళ్ళెదురుగా ఓ మనిషి చావు బతుకుల మధ్య ఉంటే ఏడుపు రాదా? మీరంటే రోజుకి 100 కేసులు చూస్తారు కాబట్టి మీకేమనిపించదు, కానీ నేను అలా కాదు. నాకు రక్తం చూస్తే భయం. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి. అవును, అమ్మాయి అది హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్కా? ఎందుకు, ఏమైంది? అదే ఆ అమ్మాయి ఉంది కదా రేఖ, తనకి ఒంట్లో బాగాలేదు, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయిని చూపించడానికి మన విజయ్ వెళ్ళటం ఏంటి? నాకు చెప్తే నేను తీసుకెళ్లేవాణ్ణి కదా. నేను చెప్తూనే ఉన్నానండి, మీ నాన్నగారు వచ్చేదాకా ఆగమ్మా అని. వింటేనా, తనే ఈలోపు చూపిస్తానని వెళ్ళిపోయింది. మరేది, ఇంతవరకు రానేలేదు? అదే నాకు అర్థం కావట్లేదండి. వెంటనే వచ్చేస్తాననింది, ఇంతవరకు రాలేదు. పోనీ, ఫోన్ అయినా చేసిందా? లేదు, చేయలేదండి. ఏమిటి హైమావతి ఇది? అసలు ఎవరితోడు లేకుండా తనని ఒంటరిగా పంపించడమే తప్పు. ఇంతవరకు ఫోన్ చేయకపోతే వెంటనే నువ్వు నాకు ఆ విషయం చెప్పాలి కదా. తన కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసాం, తను ఇప్పుడు వచ్చాక ఇలాగైనా చూసుకునేది? కొంచెమైనా బాధ్యత లేకపోతే ఎలాగా? మొన్నటికి మొన్న ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది, ఊరు నిండా శత్రువులున్నారు. అసలు ఏదైనా జరిగితే ఏం చేయాలి? హలో అమ్మ విజయ. చెప్పండి నాన్న. ఏంటమ్మా ఇది? నువ్వు ఆ పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళటమేంటి? నాకు చెప్తే నేను తీసుకెళ్తాను కదా. నువ్వెందుకు వెళ్ళావమ్మా? తనకి బాగా సీరియస్గా ఉంది నాన్న, అందుకే తీసుకొచ్చాను. అయితే మాత్రం నువ్వెందుకు వెళ్ళావు? నేను తీసుకువెళ్ళేవాణ్ణి కదా. సరే, నువ్వెప్పుడొస్తున్నావు? తనని డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పారు నాన్న. ఈరోజు ఇక్కడే ఉండి రేపు వస్తాను. ఏంటి రేపా? ఏమైందండి? నువ్వెందుకమ్మా అక్కడ? నేను వస్తున్నాను. నువ్వు బయలుదేరు. వద్దు నాన్న, ఎలాగో నేను వచ్చాను కదా, మళ్ళీ మీరెందుకు? నేను చూసుకుంటానులేండి. అది కాదమ్మా,
ఆడపిల్లవి. నువ్వు ఒక్కదాన్ని అక్కడ ఏం చేస్తావు చెప్పు. నా మాట విని నువ్వు వెంటనే బయలుదేరు. పర్వాలేదు నాన్న, నాకేం కాదు. మీరేం భయపడకండి, నేను వస్తానని చెప్తున్నాను కదా. చూడమ్మా, నీకే చిన్న కష్టం వచ్చినా మేము తట్టుకోలేమమ్మా. ఆ అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించడం మన ధర్మమే. కానీ నువ్వు ఒక్కదానివే వెళ్ళటం మూలానా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందని భయంగా ఉంటుందమ్మా. నువ్వు వచ్చేంత వరకు మా మనసు మనసులో ఉండదమ్మా. నాకు తెలుసు నాన్న, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి ప్లీజ్. ఉంటాను నాన్న. సుదేష్నా. ఏంటయ్యా ఇక్కడికొచ్చావు? ఏం కావాలి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. ఏం పర్వాలేదులేవే, ఎంతకాలం రోగిష్టి వాళ్ళు ఆ మంచంలో పడి ఉండాలి. కాసిన మంచినీళ్ళు. అలాగే. తీసుకో, కూర్చో అయ్యా. అమ్మా, అయినా కొంచెం అటు ఇటు తిరగాలని వాడే చెప్పాడు. అవును, ఇంతకీ కోడలు పిల్లాడు ఏరి గుడికి వెళ్తాను అంటే పంపించాను, కాసేపట్లో వచ్చేస్తారు. వీడు కూడా వెళ్ళాడా? లేదయ్యా, ఆ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఎందుకేమిటి, నీకోసమే. ఆయన ఏదో మందిస్తాన్నట్ట, అది తీసుకురావడం కోసం వెళ్ళాడు. యావయ్యా, వాణ్ణి ఊరికే అలా ఏడిపించకపోతే కాస్త నవ్వుతూ పలకరించచ్చు కదా. ఇదిగో ఇదే నయ్యా నీలో నచ్చంది. ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా మూతి బిగించుకుని కూర్చుంటావు. అయినా నీకు పంతమెందుకయ్యా, వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? వాడి కోసం ఎదురు చూసి మనం మాత్రం బాధపడలేదా? వాడు వస్తాడని మనం చాలా రోజులు ఎదురు చూసాం. ఏ, నేను నవ్వుతూ పలకరించే వరకు వాడు ఎదురు చూడలేడా? ఆ పిల్లే నయ్, నేనెంత ద్వేషించినా నా మీద బోలెడంత ప్రేమ చూపిస్తుంది. వాడు చూపిస్తున్నాడుగా. ఏ ప్రేమ లేకుండానే నేను డాక్టర్ గారికి చూపించాడా? ఏ ప్రేమ లేకుండానే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడా? ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్లాడు? నేను మూలన పడి వాడి కోసం ఒక మెట్టు దిగి వచ్చిన తర్వాతనా? నీ మీద ప్రేమ లేకపోతే నువ్వెన్ని మెట్లు దిగినా వాడు నీకోసం రాడయ్యా. ఆ సంగతి గమనించట్లేదు. పోవే, నువ్వు ప్రధానికి వాడినే వెనకేసుకొస్తావు. భగవంతుడా, ఈ తండ్రి కొడుకుల మధ్య కోపాలు తగ్గాలంటే ఏం చేస్తావయ్యా? ఇంజెక్షన్ ఇవ్వండి.
డాక్టర్ ఏ ప్రమాదం లేదు కదా ప్రమాదం అంటూ ఏమీ లేదు కానీ తలకు బలమైన దెబ్బ తగలటం వల్ల ఇంకా స్పృహలోకి రాలేదు వచ్చిన కొంత అబ్జర్వేషన్లో ఉంచాలి ఎలాగైనా సరే ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి డాక్టర్ ప్లీజ్ పక్కనున్న మనిషిని పట్టించుకునే ఈ రోజుల్లో ఎవరో పరాయి మనిషి కోసం మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే నిజంగా గ్రేట్ ఆయన ఎవరైనా కానివ్వండి పాపం ఆయనకైన వాళ్ళు వచ్చి ఈ పరిస్థితి చూస్తే తట్టుకోలేరు అందుకే మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తున్నాను అంతే అంతకు మించి నాకింకేముంటుంది అలాగేనమ్మా మాకు సాధ్యమైనంత వరకు బెటర్గానే చూస్తున్నాం ఒకసారి అతను కాన్షియస్లోకి వచ్చి మాట్లాడితే చాలా వరకు బయటపడినట్లే పరిస్థితిలో నిన్ను చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు నువ్వు కళ్ళు తెరిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది లేరకు మీరు ఎక్కడున్నారా మీకోసం అంతా వెతుకుతున్నాను మిమ్మల్ని డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు రండి రామ్మా రిపోర్ట్ రావటానికి 2 రోజులు టైం పడుతుంది అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు రిపోర్ట్స్ వచ్చాక నేనే మీకు కవర్ చేస్తాను
ఇదిగో అమ్మా ఈ మందులు వాడండి